అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా వేయాలో చూపిస్తాను. దాంట్లోకి కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను. ఇది స్నాక్గా సాయంత్రం కూడా తీసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే బాగా తింటారు. చాలా క్రంచీ క్రంచీగా ఉంటుందండి. ఇడ్లీలు వేయగానే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా బోండాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ చట్నీ కూడా ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రిపరేషన్ ఎలాగో చూపిస్తాను. ముందుగా దీంట్లోకి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ముందుగా ఆనియన్స్ తీసుకోండి, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అంతేనండి. మిక్సీ పట్టేసుకోండి, చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పిండి, దాంట్లోకి ఒక కప్పు మైదా తీసుకోండి. కాస్త సరిపడినంత ఉప్పు, వంట సోడా. ఇప్పుడు బాగా బోండాలు వేసేలాగా కలుపుకోండి. మనం వాటర్ వేసుకోకుండా కాస్త పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా బోండాలు వచ్చేలాగా చూసుకొని మనం పిండి కలుపుకోవాలి. రౌండ్గా వస్తాయి లేదా అని మనం చెక్ చేసుకోవాలి ముందే. ఇప్పుడు వేడెక్కిన నూనెలో బోండాలు వేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకుందామండి. చిన్న సైజులో వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసుకుందాము. ఓకే అండి, వేడివేడి బోండాలు ఈవినింగ్ స్నాక్గా రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.